మంగళం పాడుతున్నారు, శ్రద్ధగా ఆలకించేసి ఈ చిన్నారులకు తరబేది ఇచ్చినటువంటి గురువు గారు, మధ్యలో నుంచి గురువు గారు మీరు నాని సీతారామరావు గారు, పెంచర్ గారు వేదికపైకి వెళ్ళండి, ఆంజనేయుడు గారు వేదికపైకి వెళ్ళండి, సాల్వా ఇస్తున్నారు పంపిస్తున్నారు, అమ్మ శ్రీమతి లలిత గారు, లలిత గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. తల్లి 5,000 మంది విద్యార్థులు వసుధా మేడం చిన్నారులు కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగని పోయిన వాళ్ళు నాలుగు శాల్వాలు తెప్పించు లోపల నుంచి, నాలుగు శాల్వాలు లోపల కావాలి బాబు. కూచిపూడి ఒక కుగ్రామాన్ని విశ్వవ్యాప్తంగా ఈ కళ ద్వారా ఆ గ్రామానికి వన్నీ తెచ్చిన వారు, మూలాంతరాల్లో చూసేవారు, ఆయన నర్తకి అనుకునేవారు, పైగా ఆయన ఛాలెంజ్ విసిరేవారు, నాలాగా చీర కడితే ఏదో 1,000 వరహాలు ఇస్తారు. అటువంటి మహానుభావులకి జన్మించి వారు వారి యొక్క చిన్నాన్న గారని చెప్పారు, దానం ఇచ్చిన కొద్దీ తగ్గుతుంది కానీ విద్యాదానం ఇచ్చిన కొద్దీ పెరుగుతుంది. ఇంతింతై వడ్డుడింతై మరియు తానంతయ్యే అన్నట్టుగా 5,000 మంది విద్యార్థులను తయారు చేసిన ఘనత, గిన్నెస్ బుక్లోకి ఎక్కిన ఘనత. అంతేకాకుండా ఇప్పుడే ఈ విద్యార్థుల్లో మేము గమనించింది, సభాపతికి ఉండకూడదు, కాస్త భయపడకమ్మా అని పంపారు. ఆవిడ గట్టిగా చేసింది, అక్కడ ఏం భయపడ చాలా అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన వారికి అందించినటువంటి ఆ గురు పరంపరకి మనం అనేక అనేక మంగళ శాస్త్రాలు చేస్తూ ఉన్నాం. సేవించినటువంటి భక్తులు కూడా తప్పట్లు కొడితే బీపీ షుగర్లు పోతాయేమో కానీ సొమ్ములే పో. ఆ దగ్గర భజనలు చేసేవారు, భజన చేసినంతకాలం బీపీ ఏమిటో షుగర్ ఏమిటో తెలియదు, అవి మానేసి జనాలకి భజన చేయటం మొదలెట్టాం. అఖిలాండ కోటి నాయకుడికి భజన మానేసి 5 ఏళ్ళ నుండి దిగిపోయే నాయకుడికి భజన చేయటం మొదలెట్టాం, అక్కడ పట్టుకున్న ఈ షుగర్లో బీపీలు. అందుచేత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ శ్రీనివాసుడికి నృత్యం దర్శయాభి. మనం ఎన్ని రకాల పూజలు చేసినా ఈ నృత్యం అనేటువంటిది పరమాత్మకి చాలా ప్రీతికరమైన ఆనందం ఉంటుంది. ఇందులో ఆనంద నిలయుడు శ్రీనివాసుడు, శ్రీనివాసుడు ఉండేది ఆనందంలోనే. అటువంటి చక్కని కళాకారులను తీర్చిదిద్దినటువంటి ఆ గురు పరంపరకి మరొకసారి అనేక మంగళాశాస్త్రాలు చేస్తూ ఉన్నాం. వారు ఆవేదన మీకు వినపడింది ఎందాక, ఏంటంటే చదువు 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 అంటే ఉన్న మైండ్ చెడి అక్కడ నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. బాలాస్తావత్తు క్రీడాసక్త, బాల్యంలో ఆడుకోవాలి, ఎక్కడిచ్చారు అవకాశం? ఇదిగో ఇలా ఈ కూచిపూడి నృత్యం అనేటువంటి దాని ద్వారా వాళ్ళు మరింత వృద్ధి చెందుతారు, వారి యొక్క జీవితాలు ధన్యమవుతాయి. కాబట్టి ఈ కళని పోషించాలి, కళలను గౌరవించే గవర్నమెంట్నే మనం ఎన్నుకోవాలి. ఎప్పుడంటే ఈ కళల్ని తొక్కేసే వాళ్ళని వీలదోలుకెళ్తున్నాం మనం. దయచేసి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ నృత్య దర్శనాలు ఇవి ఇలా కొనసాగాలి అంటే
కొంత వికసించాలి మనలో కూడా, హృదయ కమలం వికసించాలి. జై శ్రీమన్నారాయణ, ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అందరు కూడా మరొకసారి కరతాడన ద్వారా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాల్లో రాయబార మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఈ కళలు, ఈ పరంపర ఇలా వర్ధత అభివర్ధత ఇలా నడుస్తూ ఉండాలి అని పరమాత్మని మనసా వాచ కర్మన కోరుకుంటూ ఈ స్వామి సన్నిధిలో వీరికి ఇచ్చేటువంటి చక్కని ఆ దుశ్శాలువ, దుశ్శాలువ అంటే దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళు గుర్తొస్తున్నారు, పట్టుశాలువ అని దుశ్శాలువ అంటారు. కాబట్టి అటువంటి స్వామి శేషవస్త్రాలతో వీరిని అందరినీ కూడా గౌరవిస్తూ ఉన్నారు ఆలయ పాలకవర్గ కమిటీ వివేకానంద నగర కాలనీ. శ్రీమతి ప్రభావతి గారు వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. ప్రభావతి గారు, భారతీయ ఆర్ట్స్ అకాడమీని స్థాపించి 5,000 మంది చిన్నారులతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శింపజేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సాధించిన లలిత గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామండి. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు, ఇంత అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చిన్నారులందరికీ చక్కటి అవకాశం ఇచ్చిన దేవస్థాన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక ఎవరో చెప్పారు, వింటున్నాను మైక్లో, చక్కటి కళ, సాంప్రదాయ కళ, మన తరతరాల నుంచి వస్తున్న ఈ కళని ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ జనరేషన్లో పేరెంట్స్ అనేది దీన్ని సపోర్ట్ చేస్తున్నది. ఒక్కసారి గట్టిగా పేరెంట్స్కి మన హర్షద్వారాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడో ఉన్న అంతరించిపోతున్న కళలని పైకి తీసుకున్న పరంపరలో గురువులు, పెద్ద గురువులందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటే వారితో సమానంగా అడుగు వేస్తూ నెక్స్ట్ జనరేషన్కి మన సంస్కృతి సాంప్రదాయాలని అందిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఇంత చక్కటి ఈ కళని ముందుకు తీసుకువెళ్తున్న నిజంగా తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పేరెంట్స్ ముందుకు రాకపోతే పిల్లలు రారు, పిల్లలు బయటకు రాకపోతే గురువు అన్న వారే లేరు. సో గురువు ఎంత విద్య నేర్పాలన్నా కూడా తల్లిదండ్రుల సహాయ సహకారాలు ముఖ్యంగా ఉండాలి. అలాగే నేను ఈవేళ గర్వంగా చెప్పుకునే ఒక గొప్ప విషయం ఏంటంటే చింత శివాచార్య గారి గురించి మీకు 2 విషయాలు చెప్పాలి. మా పాప గురువు గారు, మా పాపకి 8వ ఏట నుంచి గురువు గారు మా ఇంటికి వచ్చి విద్యని నేర్పించేవారు. నిజంగా ఆ రోజు ఆయన చేదస్థంగా విద్య చెప్పారు, అంటే నువ్వు చేయకపోతే కుదరదు అని. అది ఈరోజు ఎంత స్టాండర్డ్ లెవెల్ ఉందో ఈరోజు పిల్లలందరినీ చూశారు. నాకు ఈరోజు ఈ వేదిక చాలా సంతోషంగా ఉంది. గురు పరంపరలో మా పాప ఆయన చాలా ఇంత చక్కటి కార్యక్రమంలో గురు పరంపరలో ఒక మహోన్నత వ్యక్తి వాళ్ళ నాన్నగారు, మాకు చింత శివనారాయణ గారు వాళ్ళ నాన్నగారు చాలా మహోన్నత వ్యక్తి. ఆయన రాష్ట్రపతి అవార్డు శ్రీ చింత సీతారామాంజనేయులు గారు. అటువంటి మహానుభావుని కడుపున పుట్టి ఎన్నో అంశ రంగాలలో అవకాశాలు ఉన్న వెంపటి చిన్న సత్యం గారి దగ్గర 18 సంవత్సరాలు చెన్నైలో నేర్చుకుని ఈరోజు ఎంతోమంది విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి ఆ పరంపరలో భాగంగా మా అమ్మాయి కూడా గత 14 సంవత్సరాల నుంచి గురుస్థానంలో ఉండి మా అమ్మాయిని ఈవేళ ఎంఏ చేస్తోంది. అలాగే ఆయన అడ్డంలోనే ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఒక చిన్న విన్నపం అండి, నేను గిన్నీస్ రికార్డ్ సాధించానంటే అది తల్లిదండ్రుల యొక్క సహకారం మాత్రమే. నేను ఈవేళ గర్వంగా చెప్తున్నాను, మనకు తెలుగు హైదరాబాద్లో 5,000 మందితో గిన్నీస్ రికార్డ్ సాధించామంటే మాత్రము గురువులు, చిన్నారులు, తల్లిదండ్రుల ప్రయత్నపూర్వకంగా జరిగిన ప్రక్రియే. అందుకని నేను అందరికీ కూడా స్వామివారి సన్నిధిలో అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందించిన రామకృష్ణ పంతులు గారికి కూడా మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎల్లప్పుడూ కూడా స్వామివారి కృపా కటాక్షాలు మనందరి మీద మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని తన మాటలతో ముందుకు నడిపించిన విజయలక్ష్మి గారి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఒక్కసారి హర్షధ్వనాలతో అలాగే
మా పిల్లలు అంటే మా మాస్టర్ గారు మా పాప చేసే ప్రతి ప్రోగ్రాంలోనూ ఆవిడ వెనకాల ఉంటారు. మేము అందరం కలిసి తిరుపతి కూడా వెళ్ళి అమ్మవారి పద్మావతి అమ్మవారి దగ్గర ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేశారు. సో అందరికీ కూడా స్వామివారి కటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ఈ దేవస్థాన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాండి. ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమం శుభారంభం చేయవలసిందిగా కళ్యాణ వ్యాఖ్యాత గుడివేడ వాస్తవ్యులు మహాబలశాలి శ్రీమాన్ చలమచల మురళీకృష్ణమాచార్య వేదిక అలంకరించవలసిగా కోరుతున్నాం. అదేవిధంగా స్వామివారి తరపున మురళీకృష్ణమాచార్యులు, అమ్మవారి తరపున మా తమ్ముడు చిరంజీవి కోసూరి రాఘవాచార్యుల్ని ఆ పక్కన కూర్చొని కార్యక్రమం శుభారంభం చేయవలసిగా కోరుతున్నాం. మీ హర్షధ్వనాల మధ్య గట్టిగా చప్పట్లు కొట్టండి.